అమ్మ నాన్న నాథల పుణ్యక్షేత్రం. ఓం శ్రీభ్యో నమ హరిః ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర. ఓం తత్సవ్యోర్నమః గాతుం యజ్ఞపతయే కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాయ నమో నమః. ఓం అపవిత్రో పవిత్రో నాం సర్వావసతో పితవయ సంతరే పుండరీకాక్షం సభ్యంతరం సభ్యం శుచిం. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయ నమో నమః. ఓం శతమానం భవతు శతాయు పురుషవేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అనంత ఋషి గోత్రోద్భూస్యాం రాజేశ్వరీ నామ దేశ్యాం నరేంద్ర నామ దేశ్యాం మాలతీ నామ దేశ్యాం వినయకుమార్ నామ దేశ్యా గంగానామ దేశీయ సహా అంతేనా పౌలషగోత్రోద్భూస్యా భూమేశ్వర నామ దేశీయా జమునా నామ దేశీయా హర్షక్తేజ నామ దేశీయా మణితేజ నామ దేశీయా అంతేనమ్మా సహాకృతం శ్రీమాన్ శ్రీమదహస గోత్రోద్భూస్యా కౌండిన్య గోత్రోద్భూస్యా మంగానామ దేశీయా పూజితానామ దేశీయా గిరినామ దేశీయా నాగరాణి నామ దేశీయా ఆద్విక్ నామ దేశీయా అనశ్రీనామ దేశీయా కీర్తికానామ దేశీయా సహాకృతం శ్రీమాన్ శ్రీమద మమ్మ అనుకోండి. సహాకుటుంబానం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ వ్యాయరారోగ్య అష్టైశ్వర్యావృద్ధ్యం శ్రీ మహాసోమనా జ్యోతిర్లింగేశ్వర స్వామిని నమో నమ. శ్రీ మహాసోమనా జ్యోతిర్లింగేశ్వర స్వామిని నమో నమ. పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమః. జగరక్షకాయ నమః. విరారుపాయ నమః. ఓం జగన్మయాయ నమః. ఓం శివాయ నమః. మహేశ్వరాయ నమః. శంభవే నమః. పినాకినే నమః. శ్రీ మహాసోమనా జ్యోతిర్లింగేశ్వర స్వామిని నమో నమ. ఇది ఆనందకర్పూర దివ్య నీరాజనం కరిష్యే హిరణ్య పాత్రమదోహపూర్ణాత్మ్రహ్మణోజ్యం మహారాజ్యం ఆదివిత్యం శ్రీ మహా సోమన జ్యోతిర్లింగేశ్వర స్వామిని నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్య నీరాజనం కరిష్యే హరణ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. నవో నవో భవతి జాయ మహనోన్నహాం కేతుమాత్యఘ్రే భాగం దేవేభ్యో విదాత్యాయ ఇంద్రమా ఆస్తిరది దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ. నా పేరు వచ్చి గంగానండి. నేను నిజామాబాద్ వాసిరాలని. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఎల్బీ నగర్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈరోజు నేను అమ్మా నాన్న ఆశ్రమంకి వచ్చాను. ఇప్పటికీ ఫోర్త్ టైం అండి. నేను ప్రతిసారి వస్తూనే ఉంటాను ఇక్కడికి. సో ఇక్కడ వస్తే ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలామంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వారికి అనాథ పిల్లలు ఉంటారు. సో వాళ్ళతో కొంచెం సేపు స్పెండ్ చేస్తే మనకు కూడా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో గుర్తుకొస్తుంది అనమాట. అంటే పేరెంట్స్ వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యూచర్లో కూడా ఎవరు ఏ పేరెంట్స్ని కూడా ఎవరు వదిలిపెట్టొద్దండి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఇలాంటి, ఎందుకంటే మనకి తల్లిదండ్రులు జీవితాన్ని ఇచ్చి లైఫ్ అనేది ఇచ్చారు. అలాంటి పేరెంట్స్ని తీసుకొచ్చి ఆశ్రమంలో వదిలిపెడుతున్నారు చాలామంది. వీళ్ళని చూస్తే అసలు చాలా బాధ అనిపిస్తుందండి.
కానీ ఈ అమ్మా నాన్న ఆశ్రమం వాళ్ళు వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారండి. వాళ్ళకి ఫండ్స్ వచ్చినా రాకపోయినా కానీ వాళ్ళకి ప్రతిసారి ఏది హెల్త్ పరంగా కానీ ఆరోగ్య ఫుడ్ పరంగా కానీ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నారు చాలా వరకు. కానీ అమ్మా నాన్న ఆశ్రమం మెయింటైన్ చేస్తున్న ప్రతి మేనేజ్మెంట్కి చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. అమ్మా నాన్న పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న పుణ్యక్షేత్రం.